జానీ మాస్టర్ రేప్ కేసులో ట్విస్ట్ ప్రస్తావన భారతదేశంలో పెరిగిన అత్యాచార ఘటనలు మరియు వాటి పరిష్కారానికి న్యాయపరమైన చర్యలు ఒక పెద్ద సమస్యగా మారాయి ఈ నేపథ్యంలో ప్రముఖ నర్తకుడు జానీ మాస్టర్ మీద వచ్చిన రేప్ కేసు అందరినీ ఆకర్షించింది జానీ మాస్టర్ అనే పేరు వినగానే నాట్య ప్రపంచంలో అందరికీ తెలిసిన పేరు కానీ ఇటీవల తన మీద ఉన్న ఈ కేసు అతని జీవితం మొత్తం తిరగరాసింది ఈ కథనంలో జానీ మాస్టర్ రేప్ కేసులో వచ్చిన బిగ్ క్విస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇక జానీ మాస్టర్ పేరున్న నాట్య శిక్షకుడు తెలుగు సినిమాలో ఎన్నో హిట్లను అందించిన నృత్య దర్శకుడు అతని నాట్య శిక్షణతో అనేక మంది యువ కళాకారులు ప్రఖ్యాతులు అందుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదైంది కేసు మొదట్లో చాలా సున్నితంగా ఉండి నేరారోపణలపై విచారణ జరుగుతున్నట్లు మాత్రమే సమాచారం అందింది ఇక ఈ కేసులో వచ్చిన ట్విస్టు నేరపరమైన మరియు సాంఘికంగా కీలకమైన అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది కేసు విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడడంతో ఈ కేసు వివాదాస్పదంగా మారింది కేసులో వచ్చిన బిగ్ ట్విస్ట్ ఏమిటంటే ముందుగా బాధితురాలు మరియు అనేక సాక్షుల ద్వారా ఇచ్చిన వివరాల మధ్య వ్యత్యాసం గమనించబడింది సాక్షుల సంతకాలను పరిశీలించిన తర్వాత వారు ఇచ్చిన వివరాలు మరియు నేర పూర్వక చర్యలు చాలా విభిన్నంగా ఉన్నాయి కొన్ని సాక్షులు గమనించిన ప్రతికూల సందర్భాలు కేసు యొక్క నిజమైన సత్యాన్ని బయటపడడానికి సంబంధించిన అనేక అనుమానాలు కలిగించాయి బాధితురాలు గత జీవితం మరియు ఆమె జానీ మాస్టర్తో ఉన్న సంబంధాలు కూడా కీలకంగా మారాయి కేసులో వచ్చిన సమాచారం ప్రకారం బాధితురాలు ఇప్పటికీ అనేక సందర్భాల్లో జానీ మాస్టర్పై ఆరోపణలు చేసింది కానీ ఈ ఆరోపణలు ముందు కూడా అసత్యం అనే సంకేతాలు అందించినట్లు చారిత్రక డాక్యుమెంటేషన్ ఉందని తెలుస్తుంది జానీ మాస్టర్పై తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలి ప్రవర్తనలో కొన్ని అసమర్థతలు కనిపించాయి దీనిపై జానీ మాస్టర్ తగిన కౌంటర్ పలు విషయాలను సాక్ష్యంతో రుజువుపరచడానికి ప్రయత్నించాడు కేసులో రేప్ బాధితురాలు తన ఆరోపణలకి సపోర్ట్ చేసే సాధారణ సాక్ష్యాలు లేకపోవడంతో ట్విస్ట్పై పెద్ద ప్రశ్నలు వచ్చాయి ఇక జానీ మాస్టర్ కేసులో న్యాయ సేవలు సమర్థవంతంగా పనిచేయలేకపోయాయి కొన్ని న్యాయపరమైన లోపాలను ప్రక్షిప్తాలు నమోదు చేసి న్యాయ సవరణలు చేయాలని అవసరం అనిపించిందని న్యాయవాదులు చెబుతున్నారు అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థ సరిగ్గా స్పందించలేకపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది పోలీసుల విచారణలో కొన్ని మూల్యాంకరమైన పొరపాట్లు వెలుగు చూశాయి విచారణ సమయంలో ఆధారాలను సేకరించే ప్రక్రియలో కొన్ని తప్పులు జరిగాయి దీంతో నేరపూర్వక ప్రక్రియ మరియు ఆధారాల వాస్తవతలపై ప్రశ్నలు వచ్చాయి ఈ కేసు సామాజికంగా చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది సాంకేతిక ప్రదేశంలో మాత్రమే కాకుండా సామాన్య జనుల మధ్య కూడా వివాదం పెరిగింది జానీ మాస్టర్ ఒక పాపులర్ వ్యక్తి కావడంతో అతని మీద వచ్చిన ఆరోపణలు మరియు వివాదాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి జానీ మాస్టర్ రేప్ కేసులో వచ్చిన బిగ్ ట్విస్ట్ నేరపూర్వక చరిత్రలో కొత్త దృష్టిని తీసుకువచ్చింది సాక్షుల సంతులనం బాధితురాల వెనుక కథ పరస్పర ఆరోపణలు న్యాయ సేవల లోపం పోలీసుల విచారణలో పొరపాట్లు వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయి ఈ కేసులో నిజాలు బయటపడ్డానికి న్యాయ వ్యవస్థ తప్పులపైన సరిదిద్దే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది న్యాయస్థానాలు మరింత సానుకూలంగా వ్యవహరించి న్యాయం అందించేందుకు ప్రయత్నించాలి సామాజికంగా కూడా సత్యం న్యాయం మరియు సపోర్ట్ కోసం మానవత్వం అవసరమని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతవరకు చెప్పిన వివరాలు జానీ మాస్టర్ రేప్ కేసులో జరిగే కీలక ట్విస్టును వివరిస్తాయి ఈ వివరణ న్యాయ మరియు సామాజిక పరిశీలనలకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి